హాయ్ అండి, నమస్తే. నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్. అయ్యో బాబు, ఏం ఎండలండి బాబు. నిజంగా అసలు హార్వెస్ట్లు చేయాలంటే భయం వేస్తుంది. పాపం నా మొక్కలు ఎలా ఉంటున్నాయా అనిపిస్తుంది ఎండలోని. మేము అసలు ఉండలేకపోతున్నామండి అసలు ఇంట్లోని. మాకు పైన మొక్కలే చాలా వరకు సగం కాసేస్తాయి. ఇంత ఎండలు అనుకోవట్లేదు నేను. అంత అలా ఉన్నాయన్నమాట, నిజంగా చావట్లు కారిపోయి నీసం వచ్చేస్తున్నాయన్నమాట. ఏం లేదండి, మంచి హార్వెస్ట్ అయితే ఉంది, చేసేసుకుందాము. అలాగే మీకు విషయం షేర్ చేసుకోవాలి. మామయర్తి నుంచి మనకి ఫేస్ మాస్క్లు అయితే పంపించారు, చాలా బాగున్నాయి, చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. మామయర్తి ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా, నేను ఏదో స్పాన్సర్ చేస్తున్నానని చెప్పట్లేదు, నాకు చాలా బాగా పనిచేసింది ఫేస్ కదిని. నేను ఇంకా మా చుట్టాలకి తెలిసిన వాళ్ళకి కూడా చెప్తున్నాను బాగుంది ప్రోడక్ట్ అని చెప్పేసి. అయితే మన గార్డెన్ 2022 అని చెప్పేసి కోడ్ ఉంది, ఆ కోడ్ యూస్ చేసి మీరు కూడా కొనుక్కుంటే మీకు 20% డిస్కౌంట్ అయితే తగ్గిస్తారు. అయితే దీన్ని మాస్క్ ఎలా యూస్ చేసుకోవాలి ఇదంతా నేను వీడియో లాస్ట్లో మీకు చెప్తాను ఎలా వేసుకోవాలన్నది. ఇప్పుడైతే మటుకి హార్వెస్ట్కి వెళ్ళిపోదాం, చాలా బాగా వచ్చేసినాయి, అవి ఏంటో చూపించేస్తాను, నాతో వచ్చేయండి. వామ్మో ఏం ఎండలండి బాబు, మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ వాతావరణం మారింది, ఏమైనా వర్షం పడితే బాను. నా పాచు చూసారా పట్లపోదమాట, ఎంత బాగా పాకిందండి. ఈ ఎండలకి ఎలా పడితే అలా అయిపోయింది. అక్కడికి ఉదయం సాయంత్రం రెండు పూటలు ఇస్తున్నాను నీళ్లు. వీలుంటే మీరు మూడు పూటలు కూడా ఇచ్చుకోవచ్చు, అంత ఎండలు ఉన్నాయి. మనమే ఎలా అయిపోతున్నామంటే ఇవి పచ్చదనంగా ఉండి శుతిమెత్తంగా ఉండి మొక్కలు ఎలా అయిపోతాయి చూడండి. కాయలు చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. నాకైతే ఒక్క కాయ కోసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నానండి, లేతకాయ చాలా బాగుంది. ఇక్కడ జంటకాయలు రెండు వచ్చినాయి, ఈ రెండు కొద్దామంటే ఇది కొంచెం పర్వాలేదు, ఇది కూడా కోసేస్తాను, రెండు కోసేస్తాను. ఇదైతే చాలా లేతగా ఉంది. పొట్లకాయ ఎప్పుడైనా లేద్ది కనుక వేపుడు చేసుకుని తింటే ఉంటుందండి, దాని టేస్టే వేరే మాట. ఒకరికైతే పంపించాను ఇలాగ ఒక్క కాయ కాసినప్పుడు, వాళ్ళు గొడవ మాట, ఎంత బాగుందో అసలు ఒక్క కాయే నా మట్టికి నేను వారం రోజులు చేసుకున్నాను విజయ, ఎంత టేస్ట్గా ఉందో అని చెప్పేసి గొడవండి, అసలు అంత బాగుందంట. నేను ఈ కాయ కూడా కోసేసాను. మీకు ఇంకోటి చూపించాలి, ఇంకొక కాయ ఉంది, అది కూడా చూపిస్తాను, అక్కడ ఉంది చూడండి. చానాలకండి, ఇంతకు ముందు వేసింది అస్సలు సరిగ్గా రాలేదు పాదు, ఇది వేరే గ్రో బ్యాగ్లోకి మార్చుకున్నాను. ఒక్క కాయ ఉంచి చిన్న కాయ, దాంట్లో ఉన్న రెండో ఎన్నో విత్తనాలు ఉంటే అవి వేస్తే జర్మినేషన్ అయ్యి ఇలా మనకి కాయలను అయితే ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇది కూడా చాలా లేతగా ఉంది, పిచ్చుకు పొట్లకాయ అండి. ఇది చిన్నగానే ఉంటాయి, పొడుగ్గా ఉండవు. ఇంతకు ముందు అయితే పొడుగు హార్వెస్ట్ చేశాను కదా, ఇంతంత పొడుగు ఉండేవి, ఇప్పుడైతే ఈ సైజు మాట. ఇక్కడ చూసారా మనకి చిన్న పొట్లకాయ మాట, ఇది బాగా పిచ్చుకులాగే ఉంది. ఇది కూడా పిచ్చుకు పొట్లకాయ పేరు ఎందుకు వచ్చిందంటే ఇందుకేనేమో, చాలా చిన్నగా వచ్చింది ఈ కాయ కూడా. ఇది కూడా కోసేసానండి. ఇంకా ఎదగదు ఇది కూడా, ఎప్పటి నుంచో వచ్చింది ఇది ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి మెలికి తిరిగిపోయింది చూసారా. ఇది కూడా నిజంగా పొట్లకాయ అచ్చం పావులా ఉంటుంది అంటారు, ఇది చూడండి ఎలా మెలికి తిరిగిపోయిందో. ఇది కూడా కోసేస్తున్నాను, ఇంక ఇది కూడా అవదండి, అందుకనే కోసేసాను. ఎప్పటిలో కలిసి వస్తుంది మనకి. ఇది పిచ్చుకు పొట్లకాయ అన్నందుకు ఇదొకటి అయిందండి బాగానే. ఇది కూడా పిచ్చుకులాగే అయింది చిన్నగాని, దీన్ని కూడా కోసేసుకుంటున్నాను ఈ చిన్నదాన్ని కూడాని. మనకి ఇంకొకటి చూపిస్తాను మీకు, స్వీట్లు అనమాట, మంచిగా అయిపోయి ఉంది, అది చూపిస్తాను ఇలా రండి. ఎంత బాగా వచ్చేసినాయండి, కలర్ అయితే అదిరిపోయినాయన్నమాట చూడండి, ఎంత బాగున్నాయో. మనకి ఎల్లో కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఫ్రూట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మా చిన్నోడు ఫ్రెండ్స్ అయితే తెగ అడుగుతారంటండి, పాపం కాలేజీకి వెళ్ళట్లేదు లేకపోతే తనం పట్టుకెళ్తుడు, పాపం మేమైతే కోసుకుని తినేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మార్కెట్లో ఉండవు కదా ఇవి, డైరెక్ట్ మనం ఇలా పెంచుకుంటేనే, కానీ చాలా బాగుంటుంది. సలాడ్స్లో కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనం కేకులు చేసుకున్నప్పుడు, ఇప్పుడు చాలా బాగా వండుతున్నాం కదా కేక్స్ అని, దాంట్లో ఒక లైట్గా మనం కోరుకుని వేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను మీ ముందే ఒకటైతే టేస్ట్ చేసేస్తాను. ఇంకా మనకి తొక్కతోటే తినేచ్చండి, కొంచెం పులుపు ఉంది ఈసారి అయితే, ఇంతకు ముందు మీద కొంచెం టేస్ట్ మారింది, పులుపు అయితే ఉంది. ఇంకా ఇంకోటి చూపిస్తాను మీకు, చూసారా ఇక్కడ ఒక వంకాయ. ఈ వంకాయ మనకి రౌండ్ కాదు, పొడుగు మాట, పొడుగు లైట్ గ్రీన్ మాట. ఇది కూడా బాగా వస్తుందండి టేస్ట్ అయితే. ఆ మధ్య మొత్తం ప్రూనింగ్ చేసేసాను, బిల్లీ బగ్స్ ఎక్కువైపోయినాయని స్ప్రే చేస్తూ ఉంటాను. ఒకవేళ మనకి ఆకుల చాట్న ఎక్కువైపోయింది అనుకోండి, ఇంక మొత్తం మొదలు ఇంక దాన్ని గుండు చేసేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ కాయలను ఇచ్చింది అనుకోండి, ఏదో ఒకటి పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలి కదా మనం. నాలుగు కాయలు అయితే వచ్చినాయి, ఈ రెండు పిందులు ఇక్కడ అయితే ఉంచేసాను, ఇంకా ఉన్నాయి వంకాయలు, కోసుకుందాము. చూసారా ఇందాకడ మనం ఈ కలర్ తీసుకున్నాం కదా, ఈ రెండు ఒకటే కలరు, ఇది లాంగ్ ఇది రౌండ్ అన్నమాట. ఇది కూడా మనకి పచ్చడికి అయితే చాలా బాగుంటుంది. కొంచెం పుచ్చులు కూడా స్టార్ట్ అయినాయి అన్నమాట, చూడాలి పుచ్చులకి ఏదైనా
ఇచ్చుకోవాలి. ఇప్పుడు పుచ్చులు పట్టకుండానే ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇది ఒకాయ, ఇది కూడా కోసేస్తున్నాను. కానీ ఇవి ఎక్కువ కాయట్లేదండి, ఒకటి రెండు లేదా నాలుగు. ఇంకా మళ్ళీ తర్వాత స్లో అయిపోయి చాలా క్రాప్ వస్తుంది. అదే బ్లాక్ వంకాయలు అనుకోండి, అలా కాదు, ఎక్కువ వస్తాయన్నమాట. ఇదిగో చూసారా ఇక్కడ ఎలా ఉన్నాయో, ఇవి కోసేసుకుంటున్నాను. గుత్తుమాట ఇది. ఈ మొక్కల్ని వేరే ప్లేస్లోంచి రిపోర్ట్ చేసుకున్నానండి. రిపోర్ట్ చేసుకున్న నెలకి ఇలా కాయలు అయితే వచ్చినాయన్నమాట. రూట్ అనేది డిస్టర్బ్ చేయకుండా అలా కుండీలో పెడితే కుండీ కుండీలా తెచ్చుకుని పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, బ్లాక్ వంకాయలు అన్నమాట. మనకి చాలానే వచ్చేసినాయి. మట్టి అయితే ఎండబోసుకున్నాను కౌమాన్యూర్ నదిని, ఎందుకంటే ఇంకా ఎండాకాలం వచ్చింది, మళ్ళీ మనకి వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఒబ్బడి చేసుకున్నాను అన్నమాట. ఇదంతా వంగ మొక్కలు అన్నమాట. నేను ఇందులో రెండు మొక్కలను పెట్టుకున్నాను బ్లాక్ టబ్లో. ఇది మ్యాచింగ్ అండి బ్లౌజ్కి దీనికి. చూసారా కలర్ అయితే రెడ్ గోంగూర అండి ఇది. ఇది మంద కాదు కానీ ఇది కూడా సేమ్ గోంగూరలాగే పుల్లగానే ఉంటుంది. మన పుల్ల గోంగూర ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. చిగురు మట్టికి చాలా రెడ్గా వస్తాయి కానీ తర్వాత ఇదిగో చూసారా మామూలుగా కొంచెం అటు ఇటుగా వచ్చినాయి. మన గోంగూర మన గోంగూరే, మన గోంగూర టేస్ట్ మందే బాగుంటుంది దీనికన్నా. కానీ పులుపు అయితే ఇది కూడా ఉంటుంది. ఏదో అందానికి మన టెరస్ మీద ఒక కొత్త రకమని చూడడానికి అంతే, అదొక సరదా పెంచడం మనం, అంతకు మించి ఏమీ లేదు. మందైతే మన పుల్ల గోంగూర అయితే బాగుంటుంది. పుల్ల గోంగూర ఒకటి, మంచి గోంగూర ఒకటి అంటాం కదా, అదొకటి. ఆకైతే కోసేసుకుంటున్నానండి. ఇది మళ్ళీ వేరే కుండీల్లో పెట్టుకున్నాను. ఒక్క మొక్కే చాలా పలవల కింద వచ్చిందన్నమాట. ఆకు దూసుకుంటే మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి కదా, కొత్త కొమ్మలన్నీ వస్తాయి, మళ్ళీ కొత్త ఆకులు. ఇదిగో ఇవన్నీ అవే చూసారు కదా. ఇది మొత్తం అంతా మొక్క అంతా ఒకటే, చాలా పెద్దది అవుతుందండి. ఇది సీడ్స్ అయితే రావట్లేదు. మామూలుగా ఇదంతా కోసేసి చూపిస్తాను మీకు. ఇదిగో అండి గోంగూర వచ్చింది, పొట్లకాయ వచ్చింది, వంకాయలు వచ్చినాయి, స్వీట్ లైమ్ వచ్చింది. ఇన్ని కూరగాయలు అయితే చక్కగా హార్వెస్ట్ చేసేసుకున్నాం. మళ్ళీని మనకైతే మాస్క్లు అయితే నేను కొన్ని అయితే వచ్చినాయి చూపిస్తాను మీకు. ఇదైతే ఫస్ట్ మాస్క్ వచ్చి ఉప్టాన్ అండి. ఇదేంటంటే ఇందులో టర్మరిక్ సఫ్రాన్ ఉంటుంది. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది, మీకు తెలుసు కదా పసుపు అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కోకో అండి. ఇందులో కాఫీ అండ్ కోకో ఉంటుంది. ఇది కూడా మనకి నల్ల మచ్చలు అయిపోవడానికి అది యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా రైస్ వాటర్ వేడిగా ఎవరికి అంటే మన బాడీ కొంచెం కొందరు వేడిగా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో ఏముందంటే రైస్ వాటర్ కోకోనట్ మిల్క్ చాలా బెస్ట్ అన్నమాట. అది కూడాని మనకైతే చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి విటమిన్ సి అండి. ఇందులో విటమిన్ సి హనీ ఉంటుందండి. ఇది మనకి తెలుసు కదా, మీకు తేనె అనగానే లెమన్ అనగానే మనకి ఫేస్ ఒక అంటే పెద్ద వయసుగా కాకుండా కొంచెం స్మూత్గా చేస్తుంది. మాస్క్లు అన్నీ కూడా ఇంకా రకాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇంకా చాలా రకాలు వచ్చినాయి, ఒకసారి చూపించమ్మా దగ్గరగా. ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా బెస్ట్ అండి. మామయ్య ఏ ప్రోడక్ట్ అయినా సరే నేను యూజ్ చేశాను, ఇప్పటి వరకు మీకు చూపించినవి చాలా బాగున్నాయి. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అండి, మనం ఏదైనా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, ఒక మొక్కని మనం ఒక ఆర్డర్కి ఒక మొక్కని అయితే నాటుతారన్నమాట. అలా వీళ్ళు 2025 నాటికల్లా 10 లక్షల పైగా మొక్కలను అయితే పాతాలని వాళ్ళ గోల్ అన్నమాట. వాళ్ళు ప్లాస్టిక్ ఎంతైతే వాడతారో దానికన్నా ఎక్కువ రీసైకిల్ చేస్తారండి ప్లాస్టిక్ని. అది కూడా చాలా మంచి విషయం కదా. అయితే ఈ మాస్క్ యూజ్ చేయడం ఎలాగంటే, ఇప్పుడు మనం ఏదో ఫంక్షన్స్కి అయినా వెళ్ళాం అనుకోండి, టైం లేనప్పుడు మనం ముందు వాష్ చేసేసుకోవాలి ఫేస్ని, క్లీన్ చేసేసుకొని ఫేస్ని ఈ మాస్క్ తీసుకుని ఫేస్కి పెట్టుకుని 15 మినిట్స్ అలా ఉంచేయాలండి. ఉంచేసిన తర్వాత తీసేయాలి. దగ్గరికి చూపిస్తాను ఒకసారి ఎలా చూపించమ్మా. ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని తర్వాత ఈ మాస్క్ వేసుకొని తర్వాత 15 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం మన మసల్స్ కింద చేసుకోవాలి ఫేస్కి. అప్పుడు మనకి ఆ ఫేస్కి పడుతుంది అన్నమాట. అది మనం ఏదైతే పెట్టుకుంటున్నామో, ఏ మనకి ఇందులో 3 రకాలు ఉన్నాయి కదా, మన ఫేస్కి ఏదైతే అన్ని విధాలుగా ఏ స్కిన్కైనా కూడా ఈ ప్రోడక్ట్ మనకి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట ఈ మాస్క్లు అన్నీ కూడా. అలాగే మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే ఇవి అమెజాన్లో ఉంటాయి, నైకాలో ఉంటాయి, అలాగే మామయ్యర్త వెబ్సైట్లో ఉంటుంది, వాళ్ళ యాప్లో కూడా ఉంటాయండి. మీరు కావాలతే అందులో బుక్ చేసుకోవచ్చు. మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అలాగే మన కోడ్ వచ్చేసి Garden2022 అని యూస్ చేస్తే వాళ్ళ యాప్లో కానీ వాళ్ళ వెబ్సైట్లో కానీ మనకి 20% డిస్కౌంట్ అయితే తగ్గిస్తుంది. చూసారు కదా ఈరోజు అయితే హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది. పొట్లకాయ అయితే నేనైతే ఫ్రై చేసుకుంటాను, గోంగూర పచ్చడి, అవసరమైతే గుత్త వంకాయ. ఈ 3 రకాల కూరలు అయితే నాకు వచ్చేస్తాయన్నమాట. ఇంకా ఆర్గానిక్గా పండించకపోతే పండించుకోండి, స్టార్ట్ చేసుకోండి. ఇంకా చాలా ఈజీగా పెంచవచ్చు, ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.